ఆంధ్ర చరిత్రలో చాలా ప్రాముఖ్యం గల కాలం ఒరటి రాజులు. క్రీస్తు శకం 1325లో బుసునూరు రాజ్యాన్ని పరవలయ్య నాయకుడు స్థాపించాడు. ఖమ్మం జిల్లాలోని రేపల్లె రేకపల్లి ఇతర రాజధాని. పరవలయ్య తర్వాత బుసునూరి కాపయ్య నాయకుడు రాజయ్యాడు. ఇతడు ఓరుగల్లుపై దండెత్తి మాలిక్ ఇక్బాల్ను ఓడించాడు. బుసునూరి కాపయ్య నాయకుడికి ఆంధ్రదేశేశ్వర ఆంధ్ర సురత్ర బిరుదులు పొందాడు. కాపయ్య నాయకుడి కాలంలోని మడికి సింగన సకలనీతి సమతం అనే గ్రంథాన్ని రచించాడు. ఈ కాకతీయుల పతనానంతరం విక్రమసింహపురం ఇప్పటి నెల్లూరు మధ్య ఉండే తీరాంధ్ర దేశాన్ని రెడ్డిరాజులు పరిపాలించారు. దీనితో రెడ్డిరాజుల శకం ఆరంభమైంది. ఈ రెడ్డిరాజుల్లో మనం రెండు రకాలుగా భాగించుకోవచ్చు. వీరు రెండు వంశాలు వీళ్ళు. కొండవీటి రెడ్డిరాజులు, రాజమండ్రి రెడ్డిరాజులు. రెడ్డిరాజ్య వ్యవస్థాపకుడు ప్రోలయ్య వేమారెడ్డి, కోమటి ప్రోలారెడ్డి వీరి వంశ మూల పురుషుడు. రెడ్డిరాజుల కళాన్ని మనం పరిశీలించినట్లయితే వీళ్ళలో మనం ముఖ్యంగా బాగా చెప్పుకోవాల్సిన వాళ్ళు 1325 నుంచి 1353 కాలంలో ప్రోలయ్య వేమారెడ్డి, 1353 నుంచి 1364 వరకు అరపోతారెడ్డి, 1364 1386 అరవేమారెడ్డి, 1386 నుంచి 1402 వరకు కుమారగిరిరెడ్డి, 1402 నుంచి 1420 వరకు పొదుకోమటి రెడ్డి, తరువాత రాజమండ్రి రెడ్డిరాజుల కాలం ఆరంభమైంది. ఇందులో చాలా ప్రాముఖ్యత కలిగించిన వారు కాటమ్మ వేమారెడ్డి 1402 నుంచి 1414, రెండో కుమార గిరిరెడ్డి 1414 నుంచి 1416 వరకు, అల్లారెడ్డి 1416 నుంచి 1420 వరకు. తర్వాత కాలంలో మూడో కుమార గిరిరెడ్డి, అట్లాగే మూడో అరవతారెడ్డి పరిపాలించారు. 1423 నుంచి 1441 వరకు వీరభద్రారెడ్డి. తరువాత కందుకూరి రెడ్డిరాజ్యం. ఇలా వీరి కాలాన్ని రెడ్డిరాజులు రెడ్డి యుగంగా ఆంధ్రావరిలో ప్రసిద్ధిగాంచాయి. తెలుగు గ్రంథాలు, ఎన్నో కట్టడాలు, శైవ వైష్ణవ మతాలు, వాణిజ్యం, సామాజిక స్థితిగతులు వీరు ఎంతో అభివృద్ధి చేశారు. వీరి కాలంలో వర్ణ వ్యవస్థ గట్టిగా ఉండేది. వీరి కాలంలో బ్రాహ్మణుల ప్రాబల్యం కూడా బాగా పెరిగింది. పెదకోమటి రెడ్డి సంగీత చింతామణి, సాహిత్య చింతామణి వంటి మంచి గ్రంథాలను రచించారు. పెదకోమటి రెడ్డి ఆస్థాన కవి, చాలా ప్రసిద్ధి చెందిన వామన భట్ట బారుడు, ఉషాపరణీయం, పార్వతీపరణీయం, నలాభ్యుదయం, రఘునాథాభ్యుదయం, హంస సందేశం, వేప భూపాల చరిత్ర, శబ్దరత్నాకరం, ఇంకా అనేక రచనలు చేశారు. శబ్దరత్నాకరం మనకి తెలుగు గ్రామరు, తెలుగు నిఘంటువులు వీరి కాలంలో చాలా అభివృద్ధి చెందాయి. వీరి కాలంలో అనేక గ్రంథాలు, సాహితీ సమ్మేళనాలు, దేశీయ విదేశీయ జాచిరీతులు, అంతేకాకుండా పలు రకాల వీణలు చాలా ప్రాచుర్యం పొందాయి. రెడ్డి రాజుల విజయగాథలు, వారి సంస్కృతి సాధనాలు చెప్పాలంటే చాలా ఉన్నాయి. ఇవన్నీ ఒక వీడియోలో కుదరవు కాబట్టి వీరి తాలూకా వివిధ విజయగాథలు, వారి సంస్కృతి సాధనాలు, వారు రెడ్డిరాజులు చేసిన సేవలు మనం
మరో వీడియోలో ఇంచుమించుగా మరో 3 వీడియోల్లో వివరంగా చెప్పుకుందాము. అప్పుడు మీకు ఇవి ఎంపీఎస్సి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామినేషన్స్కి సరిపోతాయి. సో మనం మిగతా వీడియోలు తర్వాత వివరంగా తెలుసుకుందాము. థ్యాంక్ యూ.